अंदर की नमस्कार। वीडियो मुख्यमैन व्यक्तुलकु उन्न मारु पेर्लु वारिकि संबंधिंचिन बिरुदुलु अनेवि प्रति एग्जाम लो मनकु चाला मुख्यंगा अडुगुतारु काबट्टि दींट्लो मुख्यमैन व्यक्तुलु अदे विधंगा वारिकि संबंधिंचिन बिरुदुलनु चूद्दामु। ముందుగా జాతీయ స్థాయిలో మనకు ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళల్లో వారికి ఉన్న ముఖ్యమైన బిరుదులు అదే విధంగా వారికి ఉన్న మారుపేర్లను ఒకసారి చూద్దాం। ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూకి ముఖ్యమైన బిరుదులు చాచాజీ, పండిట్ జీ, నవభారత నిర్మాత, నవభారత అభివృద్ధి వాస్తుశిల్పి, చౌదరి శరణ్ సింగ్కి రైతు బాంధవుడు, లాల్ బహదూర్ శాస్త్రి ముఖ్యమైన పేర్లు శాస్త్రిజీ, శాంతి మనిషి, ఇండియన్ లింకన్। ముఖ్యమైన జాతీయ నాయకులు స్వాతంత్ర యోధులకు ముఖ్యమైన పేర్లు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మారుపేర్లు బాపు, మహాత్మా, జాతిపేత అనే బిరుదులు ఉన్నాయి। బాలగంగాధర తిలక్ బిరుదు అశాంతి భారత అశాంతిపేత లోకమాన్య, లాలా లజపతిరాయ్ పంజాబ్ కేసరి, షేర్ ఏ పంజాబ్, సరోజిని నాయుడు బిరుదు నైటింగేల్ ఆఫ్ ఇండియా భారత కోకిల, చక్రవర్తుల రాజగోపాలాచారి బిరుదు రాజాజీ, సుభాష్ చంద్రబోస్ బిరుదు నేతాజీ, వల్లభాయ్ పటేల్ బిరుదు సర్దార్, ఉక్కు మనిషి, ఇండియన్ బీస్మార్క్, బార్డోలి వీరుడు। గాంధీజీకి మహాత్మ ఇచ్చిన బిరుదు ఠాకూర్। గాంధీజీకి మహాత్మ బిరుదు ఇచ్చిన వ్యక్తి ఠాకూర్। ఠాగూర్కు గురుదేవ్ బిరుదు ఇచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ। గాంధీజీని తొలిసారిగా జాతిపిత అని పిలిచిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. పటేల్కు సర్దార్ బిరుదుని ఇచ్చిన వారు గాంధీ। ఇండియన్ పేరుతో బిరుదును కలిగిన వారు కాళిదాసు బిరుదు ఇండియన్ షేక్స్పియర్, కౌటిల్యుడి బిరుదు ఇండియన్ మాకియవెల్లి, చాణక్యుడు, స్వామి దయానంద సరస్వతి బిరుదు ఇండియన్ లూథర్ కింగ్, సముద్రగుప్తుడు బిరుదు ఇండియన్ నెపోలియన్, సురేంద్రనాథ్ బెనర్జీ బిరుదు ఇండియన్ డెమస్థనీస్, సిల్వర్ టంగ్ అరేటర్ ఆచార్య నాగార్జునుడి బిరుదు ఇండియన్ ఐన్స్టీన్, కోడి రామమూర్తి బిరుదు ఇండియన్ హెర్క్యులస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ బిరుదు ఇండియన్ బిస్మార్క్। ఆంధ్ర పేరుతో బిరుదు కలిగిన వారు టంగుటూరి ప్రకాశం ఆంధ్రకేసరి, దుర్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్రరత్న, పర్వతనేని వీరయ్య చౌదరి ఆంధ్ర శివాజీ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర తిలక్, గాడిచర్ల హరిసర్వోత్తమరావుకే ఆంధ్రోద్యమ నాయక అనే బిరుదులు ఉన్నాయి। మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహ, దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ, అల్లూరి సీతారామరాజు ఆంధ్రశ్రీ, పానగంటి లక్ష్మీ నరసింహం ఆంధ్ర షేక్స్పియర్, ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర షెల్లి, వావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర గాంధీ, జొన్నవిత్తుల శేషగిరిరావు ఆంధ్ర గంధర్వ, వేమన బిరుదు ఆంధ్ర కబీర్ లూసియన్, కళ్యాణం రాఘవయ్య బిరుదు ఆంధ్ర నైటింగేల్, న్యాపతి సుబ్బారావు బిరుదు ఆంధ్ర భీష్మ, పొట్టి శ్రీరాములు బిరుదు ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి, కొమర్రాజు లక్ష్మణరావు బిరుదు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, గ్రంథాలయోద్యమ పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు, శ్రీకృష్ణ దేవరాయల బిరుదు ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ యవన రాజ్య స్థాపనాచార్య, కందుకూరి వీరేశలింగం బిరుదు ఆంధ్ర వైతాళికుడు, గద్య తిక్కన దక్షిణ భారత విద్యాసాగర్, అల్లసాని పెద్దన బిరుదు ఆంధ్ర కవిత పితామహుడు, పల్లవులు బిరుదులు సింహ విష్ణువు బిరుదు అవనీసింహ, మొదటి మహేంద్రవర్మ బిరుదు మహేంద్ర విక్రమ, మత్త విలాస విచిత్ర చిత్త, మొదటి నరసింహవర్మ బిరుదు వాతాపికొండ మహామల్ల, రెండవ నరసింహవర్మ బిరుదు రాజసింహ శంకరభక్త ఆగమప్రియ, మొఘలుల బిరుదులు బాబర్ బిరుదు పాద్షా ది టైగర్, అక్బర్ బిరుదు జగదీశ్వర ఢిల్లీ స్వరూప, షాజహాన్ ఖుర్రం బిరుదు వాస్తు కళాప్రభు, ఔరంగజేబు బిరుదు అలంఘీర్ ప్రపంచ విజేత।
ఇతర రాజవంశ ప్రముఖులు వారి బిరుదులు అశోకుడి బిరుదు దేవానాం ప్రియ ప్రియదర్శి రాజ కనిష్కుడి బిరుదు రెండవ అశోకుడు దేవపుత్ర సీజర్ సముద్రగుప్తుడి బిరుదు కవిరాజు ఇండియన్ నెపోలియన్ రెండవ చంద్రగుప్తుడి బిరుదు షకారి విక్రమాదిత్య సాహసాంక గౌతమపుత్ర శాతకర్ణి బిరుదు ఏకబ్రహ్మణ త్రీ సముద్రతోయ పీతవాహన హర్షుడి బిరుదు శిలాదిత్య రాజపుత్ర కుబ్జ విష్ణువర్ధనుడి బిరుదు విషమసిద్ధ కుతుబుద్దీన్ ఐబక్ బిరుదు లక్ బక్ష్ రాజేంద్రచూలుడు బిరుదు గంగైకొండ సముద్రాధీశ్వర అలావుద్దీన్ ఖిల్జీ బిరుదు సికిందర్ షేర్షా ఫరీద్ బిరుదు షేర్ఖాన్ న్యాయసింహ శివాజీ బిరుదు ఛత్రపతి కుమారగిరిరెడ్డి బిరుదు కర్పూర వసంతరాయలు ఇతర వ్యక్తులైన కొంతమంది బిరుదులు కొండా వెంకటప్పయ్య దేశభక్త కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దేశోద్ధారక చిత్తరంజన్ దాస్ దేశబంధు సిఎఫ్ ఆండ్రూస్ దీనబంధు బులుసు సాంబమూర్తి బిరుదు మహర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు బిరుదు బ్రహ్మర్షి రవీంద్రనాథ్ ఠాగూర్ బిరుదు గురుదేవ్ విశ్వకవి ఎంఎస్ గోల్వంకర్ బిరుదు గురూజీ జగజ్జీవరామ్ బిరుదు బాబూజీ దుగ్గూరి రామిరెడ్డి బిరుదు కవికోకిల విశ్వనాథ సత్యనారాయణ బిరుదు కవి సమ్రాట్ త్రిపురనేని రామస్వామి చౌదరి బిరుదు కవిరాజు గుర్రం జాస్వా బిరుదు నవయుగ కవి చక్రవర్తి గురజాడ అప్పారావు బిరుదు ప్రజాకవి నవయుగ వైతాళికుడు కల్లూరి సుబ్బారావు బిరుదు రాయలసీమ పితామహుడు షేక్ అబ్దుల్లా బిరుదు కాశ్మీర సింహం పదకవిత పితామహుడు బిరుదు అన్నమయ్యది దాదాభాయ్ నౌరోజీ బిరుదు భారతదేశ కురువృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా మదర్ థెరిసా బిరుదు సెయింట్ ఆఫ్ ది గట్టర్స్ దైవదూత కామరాజ్ బిరుదు కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా జయప్రకాష్ నారాయణ్ బిరుదు లోక్ నాయక్ గిడుగు రామ్మూర్తి బిరుదు వ్యవహారిక భాషాపితామహుడు సిఎన్ అన్నాదురై బిరుదు అన్న మేజర్ జనరల్ రాజేంద్ర సింగ్ బిరుదు స్పారో ఆదిపట్ల నారాయణ దాసు బిరుదు హరికథా పితామహుడు ఈవి రామస్వామి నాయకర్ బిరుదు పెరియార్ తుమ్మల సీతారామూర్తి బిరుదు అభినవ తిక్కన తెనుగు లెంక గౌతమ బుద్ధుడి బిరుదు ఆసియా జ్యోతి డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు బిరుదు విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్ సావర్కర్ బిరుదు వీర్ కొక్కొండ వెంకటరత్నం పంతులు బిరుదు మహామహోపాధ్యాయ టిప్పు సుల్తాన్ బిరుదు మైసూర్ పులి మైసూర్ టైగర్ గాంధీ పేరుతో బిరుదు కలిగిన వారు చూసినట్టయితే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బిరుదు సరిహద్దు గాంధీ ప్రాంటియర్ గాంధీ ఏటి అరణ్యరత్నే శ్రీలంక గాంధీ జూలియస్ నైరేరి టాంజానియా గాంధీ కెన్నెత్ కౌండా ఆఫ్రికా గాంధీ సర్దార్ జమలాపురం కేశవరావు బిరుదు తెలంగాణ సరిహద్దు గాంధీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వ్యక్తులు వారి బిరుదులు హిట్లర్ బిరుదు ఫ్యూరర్ బెనిటో ముస్సోలిని బిరుదు సెకండ్ డ్యూస్ రెండవ డ్యూస్ ఫ్లోరెన్స్ నైటింగేల్ బిరుదు లేడీ విత్ ద ల్యాంప్ షేక్ ముజబుర్ రెహమాన్ బిరుదు బంగబంధు నెపోలియన్ బొనపార్టే బిరుదు లిటిల్ కార్పొరల్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ విలియం షేక్స్పియర్ బిరుదు బ్రాడ్ ఆఫ్ అవాన్ మహమ్మద్ అలీ జిన్నా బిరుదు క్వైడ్ ఏ అజమ్ జుల్ఫికర్ అలీ భుట్టో బిరుదు క్వైడ్ ఏ అవాం క్వీన్ ఎలిజబెత్ వన్ బిరుదు మేడ్ ఇన్ క్వీన్ ఇంగ్లాండ్ సైనికుడు బిరుదు టామీ ఆకిన్ అమెరికన్ సైనికుడు బిరుదు జిఐ ఫ్రెంచి సైనికుడు బిరుదు పూలు నినాదాలు ఇచ్చిన వ్యక్తులు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రులు ఇచ్చిన నినాదాలు జవహర్లాల్ నెహ్రూ ప్రతి కంటి నుండి కారే కన్నీరు తొడవడమే నా అంతిమ లక్ష్యం నినాదాన్ని ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అన్నది జవహర్లాల్ నెహ్రూ ఆరాం హరాం హై అన్నది జవహర్లాల్ నెహ్రూ
జై జవాన్ జై కిసాన్ అన్నది లాల్ బహదూర్ శాస్త్రి. గరీబీ హటావో అన్నది ఇందిరాగాంధీ. నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను అన్నది ఇందిరాగాంధీ. బికారి అఠావో అన్నది రాజీవ్ గాంధీ. దేశ్ బచావో దేశ్ బనావో అన్నది పివి నరసింహారావు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్న నినాదాన్ని ఇచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి. రాష్ట్రపతులు వారిచ్చిన నినాదాలు. చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కలలు కనండి, వాటిని సాకారానికి కృషి చేయండి అన్న నినాదాన్ని ఇచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం. స్వాతంత్ర సమరయోధులు ఇచ్చిన నినాదాలు. జై హింద్ చలో ఢిల్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను నినాదం ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. సాహసించని వాడు గెలుపు సాధించలేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. మహాత్మాగాంధీ ఇచ్చిన నినాదాలు. డూ ఆర్ డై, చేయండి లేదా చావండి. ఇది క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మహాత్మాగాంధీ ఈ నినాదాన్ని ఇచ్చాడు. సత్యం అహింస నాకు దేవునితో సమానం, సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని మహాత్మాగాంధీ అన్నాడు. భగత్ సింగ్ ఇచ్చిన నినాదాలు. మృతులను మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అవసరం, భగత్ సింగ్. బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన నినాదాలు. స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరతాను, బాలగంగాధర్ తిలక్. దేవుడు అంటరాని తనాన్ని సహిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను అన్నది బాలగంగాధర్ తిలక్. రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు అన్న నినాదం ఇచ్చింది అరబిందో ఘోష్. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్న నినాదం ఇచ్చింది లాలా లజపతిరాయ్. బ్రిటిష్ సామ్రాజ్య భావనే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు అన్నది అబుల్ కలాం ఆజాద్. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి అని నినాదమిచ్చింది మోతీలాల్ నెహ్రూ. గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడూ బతికి జీవించే ఉంటుంది. గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడూ జీవించే ఉంటుందన్నది భోగరాజు పట్టాభి సీతారామయ్య. పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడుతారు అని నినాదమిచ్చింది గోపాలకృష్ణ గోఖలే. ఇతర ప్రముఖ వ్యక్తులు ఇచ్చిన నినాదాలు. ద వేదాస్ కంటెన్ ఆల్ ద ట్రూత్ అన్నది దయానంద సరస్వతి. భారతదేశం భారతీయుల కోసమే అన్నది దయానంద సరస్వతి. వేదాలకు తరలిపోండి, గో బ్యాక్ టు వేదాస్ అన్నది దయానంద సరస్వతి. ప్రత్యక్ష చర్య అన్నది మహమ్మద్ అలీ జిన్నా. ముందుకు సాగండి అన్నది మేడం బికాజీ కామ. హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటి వారు అన్నది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ప్రజలే ప్రభువులు అన్న నినాదమిచ్చింది లోక్సత్తా. కళ కళ కోసం కాదు ప్రజ కోసం అన్న నినాదాన్ని ఇచ్చింది బళ్ళారి రాఘవ. ఒక దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన, తేడా ఏమి లేకుండా మేమందరం అన్నదమ్ములం అనే నినాదాన్ని ఇచ్చింది వీడి సావర్కర్. ఇక అంతర్జాతీయ స్థాయిలో నినాదాలు ఇచ్చిన వ్యక్తుల్ని ఒకసారి చూసినట్టయితే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్లోనే ఉద్భవిస్తాయి అన్న నినాదాన్ని ఇచ్చింది నెపోలియన్ బొనపార్టే. అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం అన్నది నెపోలియన్ బొనపార్టే. నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని అన్నది నెపోలియన్. పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు అన్నది నెపోలియన్. సంగీత విద్వాంసుడు పిడేల్ను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను అన్న నినాదమిచ్చింది నెపోలియన్, మొదటి నెపోలియన్. నా తర్వాత ప్రళయం వస్తుంది అన్నది 15వ లూయీ. నేనే రాజ్యాన్ని అన్నది 14వ లూయీ. స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్రం అలాగా అనే నినాదాన్ని ఇచ్చింది ముస్సోలిని. నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను అని నినాదాన్ని ఇచ్చింది జూలియస్ సీజర్. నేను ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను అన్న నినాదాన్ని ఇచ్చింది కౌంట్ కవూర్. ఈ సెబాస్టపోల్ బురద నుండి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుందని నినాదాన్ని ఇచ్చింది కౌంట్ కవూర్. స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎట్లాంటిదో, జాతుల వికాసానికి యుద్ధం అట్లాంటిది అన్న నినాదమిచ్చింది హిట్లర్.
విప్లవ రోగం, విప్లవం అనేది రోగం వంటిది, అగ్నిపర్వతం లాంటిది, పుట్టు కురుపు వంటిది అన్నది మెటర్నిక్. రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది అన్నది మొదటి జేమ్స్. కంటికి కన్ను పంటికి పన్ను అనే నినాదాన్ని ఇచ్చింది బాబిలోనియా నాగరికత. మనిషి స్వేచ్ఛగా జన్మించాడు, స్వేచ్ఛగానే జన్మించాడు, కానీ ఎక్కడ చూసినా బంధితుడే అన్నది రూసు. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నది కార్ల్ మార్క్స్. నీకు బానిసగా ఉండటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకు అన్నది అబ్రహాం లింకన్. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అన్నది అబ్రహాం లింకన్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నది హాబ్స్. పుట్టకతోనే బ్రిటిష్ వారు, పాలకులు, హిందూ దేశస్థులు కేవలం పాలింపబడివారు మాత్రమే. పుట్టుకతోనే బ్రిటిష్ వారు, పాలకులు, హిందూ దేశాలు దేశస్థులు కేవలం పాలింపబడివారు మాత్రమే అన్నది కార్న్వాలిస్. 100 పువ్వులు వికసించని, 1000 ఆచలు 1000 ఆలోచనలు సంఘర్షించని అన్నాడు అన్నవాడు మావో సెట్టింగ్. క్రూరమైన బలప్రయోగం ద్వారానే మీరనుకుంటున్న విధానాన్ని సాధించగలను అన్నది బిస్మార్క్. పెట్టుబడి విధానం, పెట్టుబడిదారి విధానానికి చెందిన అత్యున్నత దశే సామ్రాజ్యవాదం అన్నది లెనిన్. నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు, గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను అన్నది మార్టిన్ లూథర్ కింగ్. అందరూ ఒకరితో ఒకరు కలవండి లేదా మరణించండి అన్నది బెంజమిన్ ఫ్రాంక్లిన్. శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది అన్నది రిబర్ట్ స్టీల్. అలవాటు అనేదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది అన్నది సెయింట్ అగస్టిన్. వివిధ దేశ వాస్తవ్యులను ఏ పేర్లతో పిలుస్తారో ఇప్పుడు చూద్దాము. డెన్మార్క్ వారిని డేన్ డేల్స్ అని పిలుస్తారు. స్పెయిన్లో ఉండేవారిని స్పానియార్డ్ అని పిలుస్తారు. న్యూజిలాండ్లో ఉండే వ్యక్తులని కివీస్ అని పిలుస్తారు. డెన్మార్క్లో ఉండేవారిని డేన్ డేల్స్ అని అంటారు. నెదర్లాండ్లో ఉండేవారిని డచ్ అంటారు. మొరాకోలో ఉండేవారిని మూర్ అంటారు. అదేవిధంగా స్పెయిన్లో ఉండే వ్యక్తుల్ని స్పానియార్డ్ అంటారు. అమెరికాలో ఉండే వ్యక్తుల్ని అంకుల్ షామ్ అంటారు. ఆస్ట్రేలియాలో ఉండేవారిని ఆషస్ కంగారులు అని అంటారు. అదేవిధంగా న్యూజిలాండ్లో ఉండే వ్యక్తుల్ని కివీస్ అంటారు. క్రొయేషియాలో ఉండే వ్యక్తుల్ని క్రోట్స్ అంటారు. సైప్రస్లో నివసించేవారిని సైప్రీట్ అంటారు. మలేషియాలో నివసించేవారిని మలై అని పిలుస్తారు. స్వీడన్లో నివసించేవారిని స్వీడీ అంటారు. కాంగోలో నివసించేవారిని కాంగోలీస్ అంటారు. హంగేరీలో నివసించేవారిని మగ్యార్స్ అంటారు. దక్షిణాఫ్రికాలో నివసించేవారిని స్ప్రింగ్ బాక్స్ అంటారు. భారతదేశంలో నివసించేవారిని ఇండియన్స్ అంటారు. అదేవిధంగా గ్రీస్లో నివసించేవారిని గ్రీకులు అంటారు. ఫిన్లాండ్లో నివసించేవారిని ఫిన్ అంటారు. ఐర్లాండ్లో నివసించేవారిని ఐరిస్ అంటారు. అదేవిధంగా మెక్సికోలో నివసించేవారిని మెక్సికన్స్ అని పిలుస్తారు. స్విట్జర్లాండ్లో నివసించేవారిని స్విస్ అని అంటారు. ఇవి ముఖ్యమైన అంశాలు. తర్వాత వీడియోలో మరొక టాపిక్ని చర్చించుకుందాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.